రైట్. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య అంత్యక్రియలు ముగిశాయి. సుబ్బయ్య అంత్యక్రియల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సుబ్బయ్య అమర్రహే అంటూ నినాదాలు చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతిమయాత్రకు ముందు సుబ్బయ్య కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. మీకు మేమున్నామంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏమాత్రం అధైర్యపడొద్దని సూచించారు. సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారమే ప్రొద్దుటూరు వెళ్లిన లోకేష్ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధా పేర్లను నిందితుల జాబితాలో చేర్చాలంటూ ఆందోళన నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత లోకేష్తో చర్చలు జరిపిన పోలీసులు సుబ్బయ్య భార్య స్టేట్మెంట్ నమోదు చేశారు. కోర్టు ద్వారా ఈ ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చేందుకు అంగీకరించారు. ఆ తర్వాత ఆందోళన విరమించిన లోకేష్ రాత్రి అక్కడే బస చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆయన బావమరిదిపై 15 రోజుల్లో కేసు నమోదు చేయకపోతే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు నారా లోకేష్. ఇవాళ నందం సుబ్బయ్య అంత్యక్రియల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. సుబ్బయ్య కుటుంబానికి పార్టీ తరపున 20 లక్షల రూపాయలు ప్రకటించారు. సుబ్బయ్య ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. సుబ్బయ్య కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుబ్బయ్య గారి అంత్యక్రియలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన నాయకుడికి ఇంత దారుణంగా హత్య జరుగుతుంది నిజంగానే బాధాకరం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, ఆయన భార్యతో మేము అండగా నిలబడతాం. జాతీయ అధ్యక్షుడు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం కూడా జరిగింది. అంతేకాకుండా జిల్లాకి చెందిన నాయకులు ఇటు పక్కన సుధాకర్ యాదవ్ గారు, ప్రవీణ్ రెడ్డి గారు చేరే 5 లక్షలు ప్రకటించడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారేమో వాసు గారు 2 లక్షలు, లింగారెడ్డి గారు, బీటెక్ రవి గారు చెర 1 లక్ష రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కలిపి 34 లక్షల రూపాయలు ఇప్పుడు కుటుంబానికి ఆర్థిక సహాయం ఇప్పటికీ పార్టీ చేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళి అప్రజితకి సహాయం చేయాలని కోరుతాం. ఎందుకంటే ఆమె ఒక తెలుగుదేశం పార్టీ చెల్లి, తప్పనిసరిగా కుటుంబాన్ని ఆదుకుంటాం. అంతేకాకుండా వాళ్ళిద్దరు పిల్లలు కూడా, 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ చదువులంతా కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుంది, పై చదువులు కూడా మేమే బాధ్యత తీసుకుంటామని ఆ కుటుంబానికి కూడా నేను హామీ ఇస్తాం జరిగింది. నేను పోలీస్ సోదరులను కూడా ప్రత్యేకంగా కోరటం కూడా జరిగింది. మొదటిది యుద్ధ ప్రాతిపదికంగా దర్యాప్తు జరగాలి. కొత్త ఐఓ వేశారు, డిఎస్పీ గారిని వేశారు, నేను ఆయన ప్రత్యేకంగా కోరాను యుద్ధ ప్రాతిపదికంగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. 161 పూర్తయింది. దాని ద్వారా కోర్టు కేసు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే బామ్మర్ది, మున్సిపల్ కమిషనర్ పేర్లు ఎట్టి పరిస్థితి పెట్టాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకో పక్కన మనం చూస్తే సుబ్బయ్య గారి సెల్ ఫోన్లో అనేక ఆధారాలు ఉన్నాయి. చంపిన తర్వాత యూట్యూబ్ వీడియోలో కొన్ని బయటపడింది. యూట్యూబ్ వీడియోలో చూస్తే కొన్ని వీడియోలో ఫోను సగం పక్కన ఉంది, తర్వాత లేదు. ఆ ఫోన్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, ఎందుకుంది, దాంట్లో ఏమేమి వీడియోలు ఉన్నాయి కూడా డిఎస్పీ గారిని బయటికి దిగమని మేము చెప్పడం జరిగింది. చివరిగా కుటుంబానికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పైన ఉంది. కుటుంబానికి కానివ్వండి, అదే పిల్లలకు కానివ్వండి, సాక్ష్యాలు చెప్పిన వాళ్ళకి పొరపాటున ఎవరైనా ఫోన్ చేసినా బెదిరించినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ
ఉద్యమిస్తాం, మళ్ళీ మీ ఇక్కడ వస్తాం. అధికారులను ఒకటే చెప్తున్నాం, 15 రోజులు టైం ఇస్తున్నాం, దర్యాప్తు పూర్తి చేయండి, నిందితులు మీరు అరెస్ట్ చేయండి, తక్షణమే వాళ్ళు కోర్టు ముందర పెట్టాలని వాళ్ళు చెప్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈసారి పెద్ద